యాక్షన్. ది థియరీ ఇస్ దట్ గత 2 సంవత్సరాలుగా వస్తున్న సినిమాల్లో, హిట్ అవుతున్న సినిమాల్లో ఏదైనా సినిమా ఆ ప్రపంచంలోకి ఆడియన్స్ని తీసుకెళ్ళగలిగితే ఆ సినిమా ఎక్కువ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చూస్తున్నామండి మనం. మహానటి చూసినా, రంగస్థలం చూసినా, బాహుబలి చూసినా, ఈవెన్ అర్జున్ రెడ్డి టు అన్ ఎక్స్టెంట్ చూసినా మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోతాయి. ఆ ప్రపంచంలోకి మనం వెళ్ళిన తర్వాత ఆ ప్రపంచంలో కొన్ని క్యారెక్టర్స్ మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కొన్ని ఇన్సిడెంట్స్ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ మనకి ఆ క్యారెక్టర్ తాలూకు ఇంపాక్ట్ మన మీద ఉంటా ఉంటుంది. ఒక సినిమా చూసినప్పుడు కొన్ని సీన్లు ఉన్నపడంగా నచ్చచ్చు, కొన్ని సినిమాలు కొన్ని సీన్లు ఉన్నపడంగా నచ్చకపోవచ్చు, కానీ మనం సినిమా నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా కంటిన్యూస్గా 10 రోజుల్లో ఆ క్యారెక్టర్స్ మనకు గుర్తొస్తున్నాయి అంటే ఆ సీన్లో ఆ క్యారెక్టర్కి అలా జరగకుండా ఉండాల్సింది, ఇలా జరిగి ఉంటే బాగుండు, ఎంత బాగా జరిగిందో, ఇలా కంటిన్యూస్గా మనం ఆ క్యారెక్టర్ల గురించి, ఆ ఇన్సిడెంట్ల గురించి మనం ఆలోచిస్తూ ఉంటే దట్ మీన్స్ దట్ ఫిల్మ్ హ్యాస్ మేడ్ ఎ బిగ్ ఇంపాక్ట్ ఆన్ అస్. అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అండి కేర్ ఆఫ్ నేచురల్ బలం నాకు. చాలా రోజుల వరకు నేను అది ఇప్పుడు చూసి ఆల్మోస్ట్ 3-4 వీక్స్ అయిపోయింది నేను ఆ సినిమా చూసి, స్టిల్ ఆ క్యారెక్టర్ గురించి ఆలోచించడం, కంటిన్యూస్గా ఆ ఇన్సిడెంట్స్ గురించి ఆలోచించడం జరుగుతూ ఉంది. అంత మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అలా చేయాలి అంటే చాలా కష్టం. మహా డైరెక్టర్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు మొత్తం ప్రాజెక్ట్ని. నిజంగా మనకి అది పల్లెటూరు టౌను, పల్లెటూరుకి టౌన్కి మధ్యన ఉన్న ఆ ప్రదేశానికి, అంచనల పాలనకి కంప్లీట్గా మనం తీసుకెళ్ళిపోయి ఆ క్యారెక్టర్లతో మమేకమైపోయేటట్టు చేసి వాళ్ళ తాలూకు ఎమోషన్స్ అన్నీ మనం ఫీల్ అయ్యేటట్టు చేయగలిగాడండి. రియల్లీ వెరీ 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 కమెండబుల్ జాబ్, వెరీ గుడ్ జాబ్ మహా, చాలా బాగా చేశారు. అండ్ యూజువల్గా నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్లోనే చూడటం కష్టం, బట్ ముందే మౌత్ టాక్ లాగా కంప్లీట్గా పరస్పరమైన విరుద్ధమైన టేస్ట్ ఉన్న మా నాన్నగారు, మా పెద్దన్న ఇద్దరు కూడా డిఫరెంట్ సందర్భాల్లో నచ్చిన వాళ్ళని చూసారా ఒకసారి చూడు చాలా బాగుంది సినిమా అని చెప్పేసరికి ఉత్సాహం ఆపేలాగా షో వేయించుకొని చూశాను. చాలా నచ్చింది. అండ్ క్యారెక్టర్ల పరంగా అందులో గెడ్డ యాక్ట్ చేసిన అబ్బాయి, నత్తివాడిగా చేసిన అబ్బాయి, జోసెఫ్ క్యారెక్టర్లో యాక్ట్ చేసిన అబ్బాయి చాలా చాలా బాగా చేశారు. అండ్ ప్రాస్టిట్యూట్గా చేసిన ఆవిడ చాలా బాగా చేశారు. ఆవిడ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అని తెలిసిన తర్వాత ఫంటాస్టిక్ జాబ్. అండ్ వీళ్ళందరినీ ఇందాక చెప్పినట్టు మహా హ్యాండిల్ చాలా బాగా హ్యాండిల్ చేశాడు. నాకు ఏదైనా సినిమా నచ్చితే బాగుందని చెప్తాను తప్ప జనరల్గా జనాలకి రికమెండ్ చేయను, మీరు చెల్లి చూడండి అని చెప్పి నాకు నచ్చిందని చెప్తా ఉంటాను. బట్ ఈ సినిమాకు మాత్రం నిజంగా అందరికీ రికమెండ్ చేయాలనిపిస్తుందండి. Go and watch the film. You will really enjoy it.